లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ ఉదయకాల సమయమే దేవుడు నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక ఈ రోజు యొక్క దేవుని యొక్క వాక్యం కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో అంటున్నాడు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు మీరు సంపూర్ణులై ఉన్నారో లేదో మీకే తెలుసు అక్కడ సంఘాన్ని ఏమంటున్నాడు కొలసీ సంఘాన్ని మీరు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయననగా క్రీస్తుతో సమానత్వముతో మీరు వెళ్తున్నారు క్రీస్తులాగా మారుతున్నారు మారారు సంపూర్ణత అంటే ఇంకా ఏ లోపము లేని వారిగా అని అర్థం అయినను వారి మీద ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరసయ్యున్నాడు నాకు అంత తెలుసు చాలా జ్ఞానిని అని అనుకోవద్దు చాలా మటుకు మీరు చాలా మంది సంపూర్ణులై ఉన్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం సంపూర్ణత అంటే క్రీస్తు మీలో పూర్తిగా నివాసం అన్నాడు ప్రతిదీ ఆయన మీద అనుకుంటే సంపూర్ణత క్రీస్తులా మారిపోయారు అయినను మీ మీద అధికారము శిరసై ఉన్నాడు తండ్రి నీ సొంత నిర్ణయం తీసుకోవద్దు అపొస్తలుడు పౌలు సొంత నిర్ణయం తీసుకోలేదు మోషే తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు ఒక చిన్న నిర్ణయం తీసుకుని దేవునికి ఎడబాటాడు కొంతకాలం అధికారులు అంటే ప్రధానులు పరలోకంలో ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళందరికీ శిరసను అనగా పరలోకానికి భూలోకానికి ఆయన శిరసై అన్నాడు అంటే ఆజ్ఞలు జారీ చేసేవాడు ఆయనే నీకు నాకు ఆజ్ఞలు జారీ చేసేవాడు ఆయనే మనం సంపూర్ణ అయినంత మాత్రాన మనకెవడు పైన ఎవరు లేరు అనుకోవద్దు మన పైన ఒకడున్నాడు సృష్టికర్త నేను అన్నింటిలో సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాను అని అనుకోవచ్చు కానీ నీ మీద ఇంకను ఆయన అధికారము కలిగి ఉన్నాడు సమస్త మానవుల మీద ఆయన అధికారము కలిగి ఉన్నాడు సమస్త రోగుల మీద అధికారము కలిగి ఉన్నాడు ఈ భూలోకములో ఏవైతే ఉందో వాటన్నిటి మీద ఆయన అధికారము శిరసైనడు ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడంటే ఈ రోగమా ప్రతి చోటకు వెళ్ళు ఆయన ఆజ్ఞ జారీ తుఫాను నువ్వు ఫలాన చోటకు వెళ్ళు మేఘమా నువ్వు ఇక్కడ వర్షించు మెరుపులు ఇక్కడ ఉరుములు ఉరవండి సృష్టి యావత్తు ఆయనకు ఆజ్ఞకు లోబడుతున్నాయి ప్రియ సహోదరుడా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నీవు ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావు ఏదో వచ్చిందని బలహీనత వచ్చిందని అప్పటికప్పుడు ఓ మొక్కుతూ ఉంటారు చాలా మంది దేవుడా ఈ కాకానికి తను ఈ కానికి దేవుడికి డబ్బులు కొదువా దేవుడికి ఏదైనా కొదువా నువ్వు ఇస్తే ఆయన భోజనం చేయాలేంటి ఆనిస్తే నువ్వు నాన్న నేను భోజనం చేయాలి కనుక ఈ విషయం గుర్తు పెరుగు ఆయన నీకు అధికారం ఉన్నాడు చాలా మంది దేవుడిని విచ్చలవిడిగా దూషిస్తున్నారు దేవుడంటే భయభక్తులు లేకుండా ఉన్నారు ఆయన నీ మీద అధికారం శిరస్సై ఉన్నాడు ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే ఎవరన్నా తిరస్కరించే వాళ్ళు ఉన్నారా ఆపేవాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద పుట్టడు పుట్టబోడు ఆయనే అన్నిటికీ మూలాధారమైన వాడు సృష్టికర్త కనుక నా ప్రియమైన సహోదరుడ ఆయనకు లోబడి నువ్వెంత జ్ఞానివైనా ఎంత తెలివిహీనుడువైనా భయపడకు ఆయనకి నీకు కూడా అధికారం ఆయనే నాకును అధికారి ఆయనే
సమస్త ప్రజలకు సర్వస్వ జీవరాశులకు సమస్త సృష్టికి ఆయనే మూలాధారం, ఆయనే ఆలోచనకర్త. ఆలోచన సభలో ఆఖరిగా జడ్జిమెంట్ ఈయనే ఇవ్వాలి. పైన ఆ జడ్జిమెంట్ ప్రకారంగానే ఈ సృష్టి అంతా పంచభూతములన్నీ అనుసరిస్తుంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా మంచి గడియ. దేవునిని అంగీకరించండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆయనకు లోబడి సంపూర్ణులు కావండి. ఇంత మంచి తరుణం, ఇది చివరి ప్రకటనలు, చివరి ప్రకటనలు. అంత్యకాలం సమీపమైనదని అందరూ చెప్తున్నారు. దానికి సూచనలు కూడా చెప్పాడు దేవుడు. సూచనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా నువ్వు గ్రహించుకోలేదా? ఇంకా పేగటాడుతున్నావా? ఇంకా విలాసమైన జీవితం జీవిస్తున్నావా? ఈయన బుద్ధి ఉందా? ప్రజానికి కొట్టుపోతుంటే ఇంకా నువ్వు పేకాడుతున్నావా? నిన్ను బుద్ధిహీనుడానని పిలవడా దేవుడు? నా ఆజ్ఞలను నువ్వు అసలు వింటే కదా విలాసమైన జీవితమా? ఎంతమంది శవాలు పాతి పెట్టి వెళ్ళాక రోడ్డు మీద పడున్నాయి. దహన సంస్కారానికి దూరమై 24 గంటలు క్యూ కట్టున్నారు. ఈ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఇప్పుడైనా మారు మనసు పొందు. దహన సంస్కారాలు లేక కొన్ని శవాలు అలాగే పడున్నాయి. ఇటువంటి భయంకర స్థితిలో విలాసమంత జీవితమా? దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, మా యొక్క ప్రపంచాన్ని మానవులు చేసిన ప్రతి పాపమును క్షమించమని మోకరించి అక్కడే రా, బయటికి రా. ఆ పేగడ వదిలే, ఆ విలాసవంత జీవితం వదిలే. ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేయి. యేసునామ ప్రార్థిస్తున్నా అని చిన్న మాట పలుకు. కొంతలో కొంతైనా మేలు కలుగుతుంది. కనుక ఆయన మనకు తల శిరస్సు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఈ ఉగ్రతలు రానే రావు. దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి వచ్చింది. ఇప్పుడైనా మేల్కొన్న మానవులారా, మేల్కొని దేవుని వైపు చూడండి. నిజ దేవుని వైపు, సత్య స్వరూపమైనటువంటి ఆత్మదేవుని వైపు మీరందరూ కనులెత్తి చూడాలని నా ఆత్మన్నది. ఈ చిన్న దాసుని యొక్క కోరిక, ఇటు కృప మీ అందరికి దొరుకుతుంది.